Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అప్పుడు అలా ఇప్పుడు ఇలా ఎవరు తక్కువ తిన్నారని అధికార ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న ఆధిపత్యం తారాస్థాయికి చేరుకుంది. అసెంబ్లీలోకి అడుగుపెట్టేది లేదని చంద్రబాబు నాయుడు చేసిన తాజా ప్రకటనతో ఈ విషయం స్పష్టమైపోయింది. ఈ నెల 19వ తేదీన అసెంబ్లీ వేదికగా జరిగిన పరిణామాల్లో సభకు నమస్కారం పెట్టి చంద్రబాబు వెళ్ళిపోవడం కీలకమైన పరిణామమనే చెప్పాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, వైసీపీ టీడీపీ మధ్య ఆధిపత్య పోరాటం 2014లోనే మొదలైంది. రాష్ట్ర విభజన తరువాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రతి చిన్న విషయానికి అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అండుకోను బాగా ర్యాగింగ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. జగన్ కానీ మరొకళ్ళు కానీ ప్రభుత్వంలో జరుగుతున్న ఏ అంశాన్ని ప్రస్తావించినా అప్పటి మంత్రుల్లో కొందరు మరికొందరు ఎమ్మెల్యేలు జగన్ను వ్యక్తిగతంగా డైరెక్ట్గానే అటాక్ చేయడం అందరూ చూసిందే. సభానాయకుడిగా ఉన్న చంద్రబాబు కానీ అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్ కానీ తమ సభ్యులను వారించలేదు. వారించకపోతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాలం ఎప్పుడూ ఒకేలాగుండదన్న విషయాన్ని అప్పట్లో చంద్రబాబు అండుకో మర్చిపోయారు. మరో 30 ఏళ్లు తామే అధికారంలో ఉంటామనే భ్రమలో జగన్ అండుకోను నోటుకొచ్చినట్లు మాట్లాడారు. కాలచక్రం గిర్రున తిరిగేటప్పటికీ 2019 ఎన్నికలలో టీడీపీ ఘోరంగా ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చిందో తమలో చంద్రబాబు అండుకోపై పేరుకుపోయిన కసిని తీర్చుకోవడం మొదలుపెట్టారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, తాము అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ సభ్యుల విషయంలో ఎలా ప్రవర్తించామో మర్చిపోయి ఇంకా తామే అధికారంలో ఉన్నట్లు భ్రమలో ఉండిపోయారు. అందుకనే సభలో అనవసరమైన విషయాలను ప్రస్తావిస్తూ వైసీపీని రెచ్చగొడుతున్నారు. అసలే టీడీపీపై కసి మీదున్న వైసీపీ సభ్యులు వెంటనే రెచ్చిపోతున్నారు. నిజానికి సభ తప్పుదోవ పట్టడంలో ఇద్దరిది తప్పుంది. తాజాగా జరిగిన గొడవలో టీడీపీ సభ్యులు వైసీపీ సభ్యుడు అంబటి రాంబాబును రెచ్చగొట్టడంతోనే చర్చ పూర్తిగా తప్పుదోవ పట్టింది. ఒకప్పుడు సభలో పూర్తిగా ప్రజా సమస్యల చర్చకే ప్రాధాన్యత ఉండేది. కానీ రాను సభలో వ్యక్తిగత అంశాలు చర్చకు రావడంతో పాటు అనవసర విషయాలపై రాద్ధాంతం ఎక్కువైపోతోంది. సభలో జరుగుతున్న విషయాలు చూస్తూ ఉంటే రెండు పార్టీల్లో ఏది తక్కువ తినలేదన్న విషయం అర్థమైపోతోంది. రెండు పార్టీలు కూడా పంతాలకు పట్టింపులకు పోతుండడంతో సభా నిర్వహణ ఉద్దేశమే మారిపోతోంది.